అతకి ఆ అమ్మడు ఏమంటుందట? వివరాల్లోకి వెళ్ళిపోతే పోలా, మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుల్లోకి వెళ్ళిపోతూ మాట్లాడుకోవాల్సింది సిద్ధి అనే క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్నటువంటి అమ్మడు గురించి. అన్ని ప్లాన్ చేసి కండిషన్స్ పెట్టుకుని అందులోనే బతకడం సిద్ధికి ఇష్టం ఉండదు. హీరో పాత్ర నా క్యారెక్టర్ కి కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. తను అన్ని ప్లాన్ ప్రకారం చేస్తాడు. సో ఈ రెండు పాత్రల మధ్య మంచి సంఘర్షణ ఉంటుంది. కథ పెళ్లి అనేటువంటి అంశం చుట్టూ ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ ఒక్కటి అడక్కు కథ కాన్సెప్ట్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. నా క్యారెక్టర్ అయితే గనక భలే కనెక్ట్ అవుతుంది అందరికి కూడాను. దర్శకుడు అడిగిన వెంటనే, కథ చెప్పిన వెంటనే నేను కూడా కాంటెంట్ నచ్చి వెంటనే కనెక్ట్ అయిపోయాను. జాతరత్నాలతో పోలిస్తే ఇందులో కామెడీ చాలా డిఫరెంట్ గాను కథానుగుణంగాను ఉంటుంది. ఇందులో నరేష్ గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి. ఈ సినిమాతో ఆయన ప్రేక్షకుల్ని మరోసారి కడుపుబ్బా నవ్విస్తారు అంటూ తను చెప్పడం జరిగిందనమాట. ఇంతకీ ఎవరి మాటలు అంటే ఫరియా మాటలు. తన క్యారెక్టర్ గురించి, అల్లా నరేష్ గారు తను చేసినటువంటి సినిమా గురించి, తను చెప్పినటువంటి కబుర్లు.